డ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీస్ గుడ్ లైఫ్ నేను మీ ఝాన్సీని ఏంటి ఝాన్సీ ఈరోజు బీచ్ వ్లాగ్ చేస్తుందా అనుకుంటున్నారా ఈ వీడియో ఈరోజు కాదండి వినాయక్ చవితి అయిన థర్డ్ డే నేను నిమజ్జనానికి బీచ్కి అనేది వెళ్ళాం చెర్రీ కూడా చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నాడు కదా వాడికి కొంచెం రిఫ్రెష్ అవుతుందని చెరీతోని నిమజ్జనం అనేది చేశాం ఆ వ్లాగ్ అనేది మీ అందరికీ షేర్ చేస్తున్నాను మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ కిందన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కన బెల్ని ట్యాప్ చేయడం వల్ల నేను చేసే నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు ఈజీగా నోటిఫికేషన్స్ వస్తాయి ఇలా మేము బీచ్కి స్టార్ట్ అయ్యామండి ఫస్ట్ మేము రుషికొండ బీచ్కి వెళ్ళాము బట్ అక్కడ వే అనేది క్లోజ్ చేశారు ఆర్కే బీచ్ అన్ని బీచెస్ కూడా క్లోజ్ చేశారు ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కదా మనం సేఫ్గా ఇంట్లో ఉంటేనే చాలా మంచిది బట్ ఈరోజు మాకు నిమజ్జనం కోసం అని వచ్చాము నార్మల్గా అయితే ఇంట్లోనే ఉంటున్నాం ఇలా వే ఇక్కడ ఉన్న ప్లేస్ చూస్తే చాలా బాగుంటుందండి ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుంది క్రౌడ్ చూసినప్పటికీ చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు మనం చాలా ప్రశాంతంగా ఉంది చాలా రోజుల తర్వాత బీచ్కి వచ్చాను కదా చాలా బాగుంది అనిపిస్తుంది మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేను మీకు ఎలా ఫీల్ అవుతున్నారా అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఇలా బీచ్కి రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి నా యూట్యూబ్ జర్నీలో ఫస్ట్ వ్లాగ్ అనేది బీచ్ వ్లాగ్ నేను అప్లోడ్ చేశాను కదా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది నెక్స్ట్ ఇలా టూ మంత్స్ తర్వాత నేను ఇలా బీచ్కి వచ్చాను మీ అందరికీ షేర్ చేయాలని మీతో నా హ్యాపీనెస్ పంచుకోవాలని నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ వీకెండ్స్లోని తప్పకుండా బీచ్కి వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యేవాళ్ళం బట్ ఇప్పుడు ఈ కోవిడ్ నైన్టీన్ వల్ల కొంచెం అందరూ ఇంటికే పరిమితం అయిపోయాం చూస్తున్నారు కదా మీ అందరి కోసం కొంచెం మీరు కూడా రిఫ్రెష్ అవుతారని నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి గణేష్ నిమజ్జనం అంటేనే పిల్లలందరికీ చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేసే ఒక సందడి సందడిగా ఉండే వాతావరణంతో జరుగుతున్న నిమజ్జనం ఈసారి ఇలా చాలా డల్గా అయినందుకు చాలా బాధగా అనిపిస్తుందండి నెక్స్ట్ ఇయర్ మనం చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తూ చేసుకోవాలని ఆ గణేష్ని మనం అందరం కోరుకుందాం మీరందరూ గణేష్ నిమజ్జనం అనేది ఏ విధంగా చేసుకున్నారు మీ అపార్ట్మెంట్లో ఎలా చేసుకున్నారా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఇయర్ అయితే మేము ఇలా నిమజ్జనం అనేది చేసుకున్నాం చరి కొంచెం అయితే ఎంజాయ్ చేశాడు మా అపార్ట్మెంట్లో అయితే గణేష్ పూజ స్టార్ట్ అయిన నుంచి నైన్ డేస్ కానీ లెవెన్ డేస్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి మేము పూజలైనా సరే అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తాం లాస్ట్ డే అన్ అనుపు రోజు మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం మేము ఇలా నిమజ్జనం అయితే అందరూ అపార్ట్మెంట్ మొత్తం వచ్చి చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళే వాళ్ళము ఈసారి ఇలా అయిపోయింది నెక్స్ట్ చాలా బాగా చేసుకోవాలని ఆ గణేష్ని కోరుకుంటున్నాము మీ అందరు గణేష్ పూజ ఎలా అయింది ఎలా నిమజ్జనం చేశారన్నది నా కామెంట్ సెక్షన్లో మీరు అందరూ షేర్ చేయండి ఇలా కాసేపు బీచ్లో చెరి ఎంజాయ్ చేశాడండి కాసేపు ఇలా రిలాక్స్ అయ్యాక మేము ఇంటికి మళ్ళీ వెళ్ళిపోయాం ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్